ఈ పార్టీ పరిస్థితిని తీయడానికి. అదే కాకుండా రాజకీయాలు ఉన్నాం కాబట్టి రాజకీయాలు తప్పకుండా ఇక్కడ మాట్లాడుకోవాల్సి అవసరం. రేపు రాబోయే కాలంలో మధ్య 2-3 నెలల్లో 2-3 మాసాలు ఇక్కడ పార్లమెంట్ ఎన్నిక జరగబోతుంది. మరి పార్లమెంట్ ఎన్నిక జరగబోతున్నదని చెప్పేసి మనం పార్టీని పరిస్థితిని చేసుకోవాలి. ప్రజల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన. మరి వల్ల ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వచ్చింది అసలు ఇది నిజంగా అవసరం? కడియం సిఆర్ గారు రాజీనామా ఏమైనా అవసరమా అని ఒకవేళ రాజయ్య నిజంగానే ఆ రాజయ్య గారు నిజంగానే ఆ మాజీ మంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి ఏమైనా అభివృద్ధి చేస్తే వీటికి పాల్పడితే ఆయన రాజీనామా చేయించి ఇంకొక దళితుడిని ఆ పేరు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇన్ని శాసనసభ్యులలో ఒక సమర్థవంతమైన దళితుడిని కనబడలేడా అనుకుంది? ఒక దళితులను అవమానించడమే కాకుండా ఇక్కడ అనవసరంగా ఇక్కడ వరంగల్ ప్రజలపైన కుప్ప ఎందుకు రుదుతున్నాం? ఎందుకు రుదుతున్నాం? ఇది అహంకారం కదా తీసిపట్టినాయి. మనం చూస్తున్నాం తీసుకున్న నిర్ణయాలు మనం చూస్తున్నాం కదా, ఏడాది ఏడాది నరగా ఆయన తీసుకున్న నిర్ణయాలని మనం అందరం చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా చూస్తున్నారు. ఇవాళ అహంకారంతో ఇక నాకు ఎవడు లేడు కదా, ఈ తెలంగాణ సంస్థానానికి నేను రాజుని, నేను చెప్పింది అనాలంటూ ఆయన ప్రవర్తన ఉన్నారు. ఇవాళ వరంగల్ రాజు వరంగల్ ఉప ఎన్నిక తీసుకురావడం, అదే కాకుండా 7 జిల్లాలకు వరద ప్రధాని అయిన ప్రాణహిత చేవలని పాతరేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇది మీకు తెలుస్తున్నదో లేదో, ప్రాణహిత చేవేళ అనేది అప్పుడు మన ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు 2007 ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఈ 7 జిల్లాలకు ఈ 7 జిల్లాల రైతాంగాన్ని 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని, అలాగే 30 TMC నీళ్లతో 30 TMC డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు శంకుస్థాపన చేస్తే, ఇవాళ అదే ప్రాజెక్టుని ఆయన కొడుకు వాటర్ గ్రిడ్ కోసం ఇక్కడ 7 జిల్లాల రైతాంగాన్ని నాశనం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి 40,000 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ కోసం దారాదత్తం చేస్తున్నాడు. దీన్ని మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ప్రాణహిత చేవల ప్రాజెక్టు టేక్ ఆఫ్ అయితే ఈ 30 TMC నీళ్లు ఎలాగో 7 జిల్లాలకు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు టేకప్ చేసే అవకాశం ఉండదు. అందుకే ప్రాణహిత చేవలని పాతరేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ ఎంతో మంది ఈ వరంగల్ జిల్లాలో ఈ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. ఇక్కడనే తెలంగాణ ఉద్యమాన్ని డిసెంబర్ 9 తర్వాత లేపింది కూడా ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలోని. ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు పుట్టిన జిల్లా, విప్లవకారులు పుట్టించిన జిల్లా, కాళోజి కూడా జయశంకర్ గారు కూడా ఇక్కడనే జన్మించిన జిల్లా. ఆ రోజు ఏమన్నాడు మీ అందరికీ సుపరిచితం, ఇవాళ తెలంగాణ ఉద్యమానికి కారకుడు అయిన కాళోజి ఏమన్నాడు, మన ప్రాంతం మన ఒకవేళ మన ప్రాంత ఏదరుడు మన ప్రాంతం కానివాడు మనల్ని మోసం చేస్తే వాడిని ఊరు పెట్టి తరగొట్టుకున్నాడు. ఒకవేళ మన ప్రాంతం వాడిని మనల్ని మోసం చేస్తే ఇక్కడ ఇదే ప్రాంతంలో పాత్ర పెట్టుకున్నాడా లేదా? ఇవాళ మన ప్రాంతం వాడే కేసీఆర్ ఇవాళ తెలంగాణ జిల్లా 7 జిల్లాలకు సంబంధించిన రైతులను మోసం చేస్తున్నాడే మన ప్రాంతం వాడు కాబట్టి ఈ ప్రాంతంలోనే పాత్ర పెట్టడమా లేదా అని అడుగుతున్నాం. ఇదే ప్రాంతంలో ఇదే వరంగల్ జిల్లాలో రేపు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఇక్కడనే పాత్ర వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, ఇక పెద్దలు మాట్లాడాల్సిన అవసరం నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.